మేడం చెప్పండి అమ్మా. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏవైతే మూడు జనరల్ స్థానాలు ఉన్నాయో వాటి మీద టోటలీ ఫోకస్ పెట్టినట్టు తెలిసింది, తెలిసిన విషయమే. అయితే ఉమ్మడి ఖమ్మం నుంచి పొంగులేటి పోటీ అనేది కన్ఫర్మ్ అయింది. కాకపోతే ఇక్కడ నియోజకవర్గాలకు సంబంధించి మరొక పక్క నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి రాబోతున్నారు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి మనస్తాపం చెంది కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? మేడం ఇప్పుడు ఆయన వారు వస్తారా రారా అని నేను ఇంత తొందరగా సో ఎర్లీ చూస్తే ఇంత తొందరగా చెప్పలేను. కానీ ఒకటి, కేసీఆర్ గారు గతం నుంచి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిని అంటే ఆయన కూతురు ఏమో ఓడిపోగానే వెంటనే వారికి పదవులు వచ్చేసినాయి, ఎమ్మెల్సీ అయిపోయారు. అతని తర్వాత వినోద్ కుమార్ గారు కూడా ఒక అధికార పార్టీలో పెద్ద ఎత్తున అంటే పెద్ద పొజిషన్ లోకి వెళ్ళిపోయారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఓడిపోయిన తర్వాత మొత్తం పూర్తిగా ఆయనను నిర్లక్ష్యం చేయడం మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఎవరేం చెప్పినా ఎవరేం చెప్పకపోయినా గత 4-5 సంవత్సరాలుగా ఆయన వేచి చూస్తూనే ఉన్నారు, ఓపిక పడుతూనే ఉన్నారు. ఇంతకుముందు గోవర్ధన్ గారు చెప్పినట్టుగా వేచి చూస్తే ఏం జరుగుతుందో అనేది ఆయన 5 సంవత్సరాల కాలం పాటు వేచి చూశారు. ఆయనకు నా ఎమ్మెల్యే ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్సీలో పాల్గొనే అవకాశం కానీ లేకుంటే వేరే రకమైనటువంటి అకామిడేషన్ కూడా ఆయనకు చేయకపోగా ఈసారి ఇచ్చినటువంటి టికెట్లో కూడా గతంలో పార్టీలు మారినటువంటి వ్యక్తికి మళ్ళీ టికెట్టినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం ఇక్కడ విషయం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం పథకాలు పెట్టారు, ఏం చేశారు అనేది అది ఈ సందర్భంగా అప్రస్తుతమైనటువంటి విషయం. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా తన నిర్ణయాన్ని అంటే రాజకీయాలకు దూరంగా ఉంటారనుకున్నటువంటి సందర్భంలో ఈ రోజు అక్కడ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి కార్యకర్తల సమావేశం అనుకోండి, లేదంటే వాళ్ళు వ్యూహాత్మకంగా చేసినటువంటి సందర్భం అనుకోండి, ఈ రోజు కార్యకర్తల్లో కూడా ఒక ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడిని మేము కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చాలా రకాల కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి మనం అందరం కూడా అని ఒక నిర్ణయానికి వచ్చినట్టు మాకు కనపడతా ఉంది. కానీ మేము కాంగ్రెస్ పార్టీకి వస్తారా రారా, వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళకు సంబంధించినటువంటి విషయం. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఈ రోజు కేసీఆర్ గారి మీద నమ్మకం కోల్పోవడం చూడండి. మీకు ఈపాటికే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కేసీఆర్ పట్ల నిరసన వింపుకత వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు గతంలో చెప్పినటువంటి మాటలకు చేసినటువంటి విషయాలకు చాలా తేడా పొందిక లేకుండా ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చినప్పుడు మంత్రిగా చేసిన మాట వాస్తవమే, కనీసం ఓడిపోయిన తర్వాత ఎందుకైనా పట్టించుకోలేదు అంటే అది సమాధానం లేనటువంటి ప్రశ్న. ఓపిక పట్టినా ఓపిక పట్టకపోయినా తుమ్మల నాగేశ్వరరావు అనే వ్యక్తిని ఇక రాజకీయ అవనికలో అంటే రాజకీయాల్లో ఉంచకూడదనే ఒక నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నట్టు గత 5 సంవత్సరాలు ఇంకా మనకు కనపడ్డది. కాబట్టి వారు కూడా వేచి చూసే ధోరణిలో ఇంకా ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే ఒక నాయకుడు నాయకుడు కింద పనిచేసేటువంటి కార్యకర్తలు అంటే లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళకి డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి కేసీఆర్ గారి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తారనేది పూర్తి స్థాయిలో తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలుసు. అందుకే వారి ఒక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్టు నేను అనుకుంటా ఉన్నాను. రేపు కాంగ్రెస్ లోకి వస్తారా, ఆయన ఇండిపెండెంట్ చేస్తారా అనేది అది స్వవిషయం. అది తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి తెలుస్తా ఉంటుంది. కానీ తుమ్మల నాగేశ్వర అంటే ఒక ఎక్స్పీరియన్స్ నాయకుడిని పక్కకు పెట్టి ఎక్స్పీరియన్స్ లేనటువంటి కవితమ్మని ఎమ్మెల్సీ చేయడం అది ఎంతవరకు ఒకసారి మీరు ఆలోచించాల్సినటువంటి విషయం. కేవలం కుటుంబ పరంగా ఉన్నటువంటి వ్యక్తులకే సంతోష్కి ఎమ్మెల్సీ ఎంపీ ఇచ్చారు, వినోద్ కుమార్ కు అధికారికమైనటువంటి పదవులు ఇచ్చారు, కవితమ్మ కవిత గారు ఎమ్మెల్సీ అయ్యారు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పదవులు వచ్చినాయి. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మాత్రం పదవులు రాలేదు. 5 సంవత్సరాల వేచి చూతకు ఆయన మీద పెద్ద ఎత్తున కార్యకర్తల నిరసన కూడా వ్యక్తం చేశారు. ఈరోజు నేను చూశాను నిరసన కూడా వ్యక్తం చేసి మన నిర్ణయం మార్చుకోవచ్చిందిగా ఆయనకు కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. అందుకే రేపు ఖచ్చితంగా పార్టీ వీడబోతున్నారనే నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇక పార్టీలో ఆయనకు మనుగడ లేదు. మీరు బహుశా గమనించండి, ఒక నిన్న ఒక పెద్ద సంఘటన జరిగింది. అంటే నేను నిజంగా ఆవేదనతో బాధతో ఈ మనసు కలిసివేసేటువంటి సంఘటన సందర్భం అయినా కానీ ఒక్కసారి మీతో కూడా మీ ఛానల్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైతే పల్లరాజేశ్వర రెడ్డి గారు కుక్కలు అని సంబోధించాడో నిజంగా ఇది బాధాకరమైనటువంటి విషయం. కుక్కలుగా అభివర్ణించిన తర్వాత అంటే ప్రజాస్వామ్యంలో ఓట్ల చేత ఎన్నుకోబడినటువంటి ఏ పార్టీని ఎన్నుకోనివ్వండి, వాళ్ళ పార్టీలు ఎన్నుకోనివ్వండి, మా పార్టీలు ఎన్నుకోనివ్వండి, పార్టీలు మారనియండి మారకపోనియండి అది విషయం వేరు. కానీ వారిని ఒక కుక్కలు అన్న తర్వాత ఆ పార్టీలో ఉండాల్సినంత కర్మ అయితే వాళ్ళకు లేదని నేను భావిస్తా ఉన్నా. మరి అక్కడ ఉంటే ఆ కుక్కల్లాగా జీవి
బంధించాల్సి వస్తుంది, బానిసల్లాగా బతకాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమకారులు, ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులు, అదే ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చి కేసీఆర్ ను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది, కేసీఆర్ ను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పలేదు, కేసీఆర్ నోటి నుంచి ఈ మాటలు అన్నాడని ఆయన కోర్టు చేసి చెప్తా ఉన్నాడు. దయచేసి ప్రధానికాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా.